ఈరోజు మన ఫేస్ట్ ఫేస్లో మన గెస్ట్ తెలంగాణలో సీనియర్ నేత, దాదాపు 36 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నేత, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో దాదాపు నెంబర్ 2గా వెలుగొంది, అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించి, అనంతరం బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో కొంత అంతర్గత విభేదాల వల్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీకి రాజీనామా చేయడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఆయన భవిష్యత్తు ఏంటి? రాజకీయంగా ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై ప్రధానంగా మాట్లాడదాం. మనతో పాటు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎన్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాకు సమయం ఇచ్చినందుకు. నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆగమయ్యారన్న ఒక చర్చ జరుగుతుంది, ఏంటి అసలు ప్రస్తుతం మీరు బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం ఏంటి? ఆగమయ్యే సమస్య ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నేను ఈనాటికి కూడా నేను అవినీతి మీద కొట్లాడుతున్నాను. గతంలో కూడా గాలి జనార్దన్ అనేటటువంటి వాళ్ళను నేను మట్టి కరిపించినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. ఓకే, ఆ రోజు 14 మంది మీ శాసనసభ్యులం పోయినా నేను ఒక్కరిని ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆ రోజు ప్రభుత్వ ధనాన్ని కాపాడే ప్రయత్నంలో ఇప్పటికే నేను కేసులు తిరుగుతూనే ఉన్నాను. కానీ మీరు అవినీతి మీద అంటే గతంలో మీరు చెప్పినట్టుగా జనార్దన్ రెడ్డి పైన కొట్లాడడం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి పైన కూడా ఒక పుస్తకాన్ని వేసి పోరాటం చేయడం జరిగింది. కానీ బీజేపీలో మీకు ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు కాబట్టి రాజీనామా చేశారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా? రాజకీయ భవిష్యత్తు మీ మనుగడ ఉనికి కోసమే పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నారా? ఒకటండి, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నేను మొట్టమొదటి తెలుగుదేశంలో పోరాడినాను. తెలుగుదేశంకి వెళ్ళి 85లో ఎమ్మెల్యే అయినాను. 89లో ఏదో కారణంతో టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. మళ్ళీ 91లో చంద్ర ఆ రోజున్న ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు మళ్ళీ పోయి పార్టీలో చేరడం జరిగింది. నాటి నుండి 2011 వరకు నన్ను సస్పెండ్ చేసేంత వరకు నేను పార్టీలనే కొనసాగినాను. దాని తర్వాత మీరు చూసినారు, ఆ రోజు నేను ఇండిపెండెంట్గా 89లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ తెలుగుదేశానికి రాజీనామా చేసి 2012లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కానీ నన్ను వెన్నంటున్నటువంటి కార్యకర్తలు ప్రతిసారి మీరు ఇక్కడ సైకిల్ గుర్తుకు ఓటేయమంటే వేసినాం, ఇండిపెండెంట్గా పార గుర్తుకు ఓటేయమంటే వేసినాం, మళ్ళీ సైకిల్ గుర్తుకు వేసినాం, మళ్ళీ మీరు ఇండిపెండెంట్గా అంటే మీరు అంటున్నారు గతంలో మీరు ఏ గుర్తుకు ఓటేయమంటే ఓటేసినప్పటికీ మరి గతంలో బీజేపీకి ఓటేయమంటే వేయలేదా? ఎందుకు? నెక్స్ట్ నేను నాగరికంలో వదిలిపెట్టి నా పార్లమెంట్లో లేదు మాబునారిది. ఆటో గుర్తు కేసు గెలిపించినారు, మళ్ళీ బీజేపీ తరఫున మాబునారు పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది. ఇది ఈ పార్టీ నన్ను పార్లమెంట్కి నిలబెట్టినప్పుడు గెలిపించేటందుకు కనీసం ఒక 4 అభ్యర్థులన్నా అక్కడ తెలుగుదేశంకు ఒక 3 ఇచ్చి మాకు 4 అన్నా తీసుకోవాలి ఇతర లక్ష్యం. ఓకే, అదే నాగర్ కర్నూల్లో టీడీపీ అభ్యర్థి లోక్సభకు ఉంటాడు, అక్కడ 4 తీసుకుంటారు. మీకు ఆ సీట్లు ఇవ్వకపోవడానికి నాగం జనార్దన్ రెడ్డిని డిమోరల్ చేసే కార్యక్రమంలో భాగంగానే జరిగింది, ఒక కుట్ర జరిగింది ఆ రోజు. ఎందుకంటే నేను గెలిస్తే ఈ సౌతి లోపల నాకంటూ మళ్ళీ ఒక అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక్కడ ఇది చాలా చిన్న మెంటాలిటీ అండి వీళ్ళది. ఓకే, అంటే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఈ పార్టీని ఎదగనియ్యారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించినో నాకు అర్థం కాలేదు. నేను తెలంగాణ కోసం ఆ రోజు పోయి జాయిన్ అయినాను. నేను ఆ రోజు ఎందుకంటే కాంగ్రెస్ బిల్లు పెట్టినా నేను మీరు నిజాం కాలేజ్ గ్రౌండ్లో నేను మాట్లాడింది స్పష్టంగా మీకు అంటే ఒకసారి తెలియజేస్తున్నాను. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని నేను ఢిల్లీలో పోయి కలిసినప్పుడు 2 అడిగినాను. ఒకటి, కాంగ్రెస్ బిల్లు పెడితే మీరు మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చండి, లేదా మీరు అధికారంలోకి వస్తే మనం అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల తెలంగాణ ఇవ్వాలని చెప్పని నేను ఒక రెండు కోరికలతో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నిజాం కాలేజీ గ్రౌండ్లో కూడా అదే చెప్పినాను. ఇప్పుడు కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, దానికి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీకి కానీ ఎప్పుడు 69లో 68లో ఉద్యమం చేసినోడిని, జైలుకి వెళ్ళినోడిని తెలంగాణ కోసం. నా చరిత్ర వేరే, నేను ఎప్పుడు కూడా ముక్కుసూటి రాజకీయాలే చేసినాను.
అటువంటిది ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అంటే నా ప్రశ్న సూటిగా ఒకసారి మీరు వినండి. అంటే ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా మీరు పనిచేస్తూనే తెలంగాణ వాయిస్ను వినిపిస్తూనే ముందుకెళ్ళడం జరిగింది. కొన్ని రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో పార్టీని విడి బయటకు వచ్చి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందుకెళ్ళడం జరిగింది. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఆ స్థాయి, ఆ స్టాండర్డ్స్ మీకు వాళ్ళు ఇవ్వలేదా? ఎట్లా? ఒకటి, నేను 2011 మే 9 నాగర్కర్ణంలో 100,000 నగారం మోగించిన. ఈ చంద్రశేఖరరావుకి ఏం అలవాటు అంటే కొద్ది ఉద్యమానికి ఇట్లా ముందరకు తీసుకుపోవడం, ఆపేయడం, ఎవరు 4 రాజీనామాలు చేపించడం, లేకపోతే మళ్ళీ పోయి ఎలక్షన్లకు పోవడం అంతే చేసుకుంటూ పోతున్నాడు. ఆ జనవరి 2011 నుండి ఉద్యమం ఆగిపోయింది. ఇదేమో చేస్తాడు ఈయన అని చెప్పని, నేను 69 ఉద్యమకారుణ్ణి కాబట్టి ఎంతోమంది ప్రాణాలు అంటే మా కళ్ళ ముందల ఆవుతైపోయినాయి. పోలీస్ తూటాలకు అవన్నీ మేము తలుచుకుంటే ఎంతో బాధ పడితే ఎంతో సహచారాన్ని కోల్పోయినా, ఇలా నా బిడ్డలాంటి వాళ్ళు ఇలా ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు, ఈయన ఇట్లా ఆపుతా పోతుంటాడు ఇది ఏంది అని మళ్ళీ నాగర్కర్ణలో నగరం మోగించి మళ్ళీ ఆదిలాబాద్లో పెట్టి, నిజామాబాద్లో పెట్టి, పరిగి రంగారెడ్డిలో పెట్టి, ఐక్యత దీక్ష పెట్టి, నా బిడ్డలు ఇంతమంది చనిపోతున్నారు వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో భరోసా యాత్ర చేసి 10 జిల్లాలు తిరిగి ఆశ్రువై నేలరాలకు అంకుశమై పోరాడమని ఒక వాళ్ళకు మనోధైర్యాన్ని చేసి ఆపిన అనుకున్న తకాలం ఆగినాయి. రైట్, అంటే మీరు కావచ్చు. అది నా ఒకటి, నేను ఐక్యత దీక్ష చేస్తున్నప్పుడు మేము 4 రాజీనామా చేస్తే 102 రాజీనామాకు దారితీసింది. ఎప్పుడు అంత ప్రెషర్ ఈయన పెట్టలేకపోయిండు, అంత జనం అంత వచ్చి నాకు మద్దతు వెళ్ళి అంత పలుకుబడి ఆ స్థాయి ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో ఇమ్మడకపోవడానికి గల కారణం ఏంటి? బీజేపీ పార్టీని అది ఒక రాజకీయ పార్టీగా మారాలని చెప్పని నేను పదే పదే ప్రతి సందర్భంలో వాళ్ళకి చెప్పినా. అంటే దేశం మొత్తం మీద రాజకీయ పార్టీగా తెలంగాణలో వీళ్ళకు రాజకీయం అంటే తెలియదు. అప్పుడో పార్టీతో ఇప్పుడో పార్టీతోటి వాళ్ళు కలిసి పోటీ చేయడము, 4-5 గెలవడము అదే రాజకీయం అనుకోవడం, అది అంటే అది కరెక్ట్ కాదని చెప్పిన. మనము మొట్టమొదట ప్రతిపక్ష స్థాయికి ఎదగాలి, దాని తర్వాత అధికారం కోసం పోరాడాలి అని చెప్తే వాళ్ళు నేను అవినీతి గురించి ఎన్నో సమాచారాన్ని సేకరించి, కష్టం మీద చాలా సమాచారాన్ని సేకరించి నేను వాళ్ళకి ఇస్తే అసెంబ్లీలో మాట్లాడరు, ఒకనాడు ప్రెస్ పెట్టి మాట్లాడారు. అంటే ప్రభుత్వంపై పోరాడే తత్వం రాష్ట్ర శాఖకు బీజేపీకి లేదు కాబట్టి మిత్రపక్షంగా వివరించినట్టు వివరిస్తున్నారు. దాన్ని ఎప్పుడు ప్రతిసారి నేను మా స్టేట్ కమిటీ మీటింగ్ లో కూడా 700 ఉంటే ఆ సమక్షంలో కూడా దత్తాత్రేయ గారిని కానీ ఈ పార్టీ నాయకులను అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. మీరు తొలుత ఇది మానుకోవాలి అని చెప్పి వాళ్ళు పిడచమైన పెడతారు, అన్నిటికీ తలకాయలు ఊపుతారు, చేసేది మాత్రం చేసుకుంటూ పోతారు. ఈవెన్ మున్సిపాలిటీ దాంట్లో చూసినారు, ఇప్పుడు కేటీఆర్ ఆహ్వానం ఇచ్చిండో ఆహ్వానించడం లేదు. మున్సిపాలిటీ లేదో డ్రస్సులు వేసుకొని ఫోజులు ఇస్తుంటే ఇక వీళ్ళు వాళ్ళ అంటే ఆ కేటీఆర్ ఎంత, ఆయన స్థాయి ఎంత, ఇవాళ ఒక మంత్రి ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండొచ్చు, కానీ ఆయన కంట్రిబ్యూషన్ కంటే ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళకు ఎవరైతే ఆ రోజేమో ఎక్కడ శివాలు ఎక్కడ ఆత్మబలిదానం జరిగితే దండలు ఇస్తేందుకేమో ఈటల రాజేందర్ పనికి వచ్చిండు, ఇప్పుడు మొత్తం అధికారం చేతిలో పెట్టేటందుకేమో ఇవాళ కేటీఆర్ ఈటల రాజేందర్ గారు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ఆర్థిక ఏమైంది మంత్రులు వాళ్ళ మంత్రుల అంటే ఎక్సెప్ట్ ఆ కుటుంబంలో తప్పిస్తే ఈ కేబినెట్ లో ఏ మంత్రికి ఏమైనా పవర్స్ ఉన్నాయో? ఒక 10 రూపాయలు శాంక్షన్ చేయించింది చూపించండి. ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఏమన్నా 10 రూపాయలు శాంక్షన్ చేయించింది ఏదైనా ఒక స్కీమ్ కు? ఏ అధికారాలు లేకుండా నడుపుతున్నది వాళ్ళ కుటుంబం ఒకటే, కుటుంబ పాలన జరుగుతూ ఉంది ఇక్కడ. ఇక్కడ అవినీతి పెచ్చరెళ్ళిపోయింది. ఇవాళ రీడిజైన్ రీఇంజనీరింగ్ పేరు మీద, రివ్యూల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఇది నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ అంత నిరూపణ సాక్ష్యాధారాలతో కూడినటువంటి దీన్ని చెప్పిండు ఒక రోజు ముఖ్యమంత్రి, జీరో కరప్షన్ అన్నాడు. వెంటనే నేను మా పార్టీ కడుపు కట్టుకొని బిగ్గర కట్టుకొని పనిచేస్తున్నందుకే అంత 1,000 కోట్ల అవినీతి జరుగుతూ ఉంది. అందుకోసం నేను వెంబడే పోయి నేను అడిగినాను మా పార్టీ వాళ్ళను, అరే అసెంబ్లీలో పోయి రేజ్ చేయండి ఇవన్నీ. ఇప్పుడు ఆయన జీరో కరప్షన్ అంటుండు 1,000 కోట్ల రూపాయలు. రైట్, ఓకే, ఖచ్చితంగా. అంటే మీకు సరైన సపోర్ట్ దొరకలేదు, ప్రభుత్వంపై పోరాడం లేదు కాబట్టి బయటకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే స్వతహాగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏమైతుంది, డిస్బ్యాండ్ అవుతుంది. చెప్పండి, మాట్లాడండి.
నా కార్యకర్తలు ఏమన్నారంటే సార్ ఇన్నేళ్ళు మీరు ఎక్కడ దేనికి ఏమంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ మేము ఇన్నేళ్ళు ఉన్నాం కదా మీ ఎంబడి 35 ఏళ్ళు దగ్గర దగ్గర ఈరోజు ఈ పార్టీని వీళ్ళు ఎదగనిస్తలేరు మీకు సరైన గుర్తింపు ఇస్తలేరు ఇలా ఎప్పుడు మీరు ఇంత అవినీతి అది ఇది మాట్లాడుతున్నా వీళ్ళు ఒక్కరు మీ పక్కన కూర్చోరు వాళ్ళు మాట్లాడరు మీరు ఏ విధమైన సహకారం పార్టీ అందిస్తలేదు మనం ఎందుకే అవమానాలు భరించాలి మీరు ఒకసారి నా మాట ఏంటంటే నేను చెప్పినాను అరే పార్టీ ఎదుగుతుందేమో ఒక 3 నెలలు చూద్దాము 3 నెలల తర్వాత ఎదగకపోతే మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాను నేను పోయి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలకు సంబంధించిన మొత్తం కార్యకర్తలతో చాలామందితో మాట్లాడి వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేయడం రైట్ కార్యకర్తల అభిష్టం మేరకు రాజీనామా చేశారు స్వతహాగా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఎలా అభివృద్ధి సాధ్యమని మీరు భావించి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్తు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఒకటి ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇవాళ తెలంగాణలో ఓకే ఇలా ఈ అవినీతి టీఆర్ఎస్ను తుదముట్టించాలంటే ఇవాళ కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావాల్సిందే నేను ఎప్పుడైతే పట్టుబడతానో పట్టు అయితే విడవను ఇవాళ ఇవనికి భయపడను ఇవనికి జంకను ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క ప్రభుత్వ అవినీతిని బయట పెడతాము ఈ ప్రభుత్వం మొత్తం మట్టి కల్పించేందుకు నా శాయశక్తులకు అంటే ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారా రాజకీయంగా మీ మనుగడ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు నేను అనుభవించిందండి నాకు ఇలా కొత్తగా వచ్చేది ఏం లేదు నేను 23 జిల్లాల్లో ఓ స్థాయి నాయకుడిని నేను ఈరోజు ఒక అంటే ఒక కార్యకర్తగా ఎదిగిన సెల్ఫ్ మేడ్ మ్యాన్ నాకేమి అంటే పట్టింపులు లేవు లేకపోతే నాకు హామ్ లేదు నేను సామాన్య ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసిన వాడిని అటువంటిది ఇలా నాకు ఏదో ఒక హోదా అనేది నాకేం లేదు నేను ఎన్నో రకాలుగా అంటే అన్నీ అనుభవించిన ఉన్నాయి ఇప్పుడు నాకున్నది ఒకటే ఒకటి ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుని ఆనాడు పోరాడి పోలీస్ తూటాలకు బలైపోయి ఈ తెచ్చుకున్న తెలంగాణ లోపల ఇవాళ ఇంత అవినీతి జరిగి అభివృద్ధి మొత్తం కుంటుబడే పరిస్థితి వస్తే ఇన్ని అప్పుల పాలైపోతుంటే తెలంగాణ మొత్తం చూస్తూ ఊరుకోలేకనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను ఇప్పుడు దానికి ఇంకా నిర్ణయం మా కార్యకర్తలు అందరితో కూర్చొని ఎప్పుడు అనేది లేకపోతే పోవాలని చాలామంది అంటే అభ్యర్థిస్తున్నారు నా కార్యకర్తలు దానికోసం ఒకవేళ అవసరం అనిపిస్తే ఇప్పుడు ఆల్టర్నేట్ అయితే కాంగ్రెస్ అనిపిస్తుంది రైట్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే చర్చ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి మీ పైన మీ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అంటే డీకే అన్న కావచ్చు దామోదర్ రెడ్డి కావచ్చు వాళ్ళు నాగం రాకను వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగానే వారు చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తున్నారు ఎందుకంటే మీకు రాకని ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకించలేదు వాళ్ళు ఏమని చెప్పినారు కానీ కానీ పోటీగా పోటీ చేసేందుకు తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత చేయాలని వాళ్ళు ఒక కోరిక కోరుతున్నారు ఒకసారి పార్టీలో చేరిన తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం కానీ పార్టీ అంటే నాగం జనార్దన్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేయరా చేయకుండానే పార్టీకి అది ఒకవేళ నేను ఇవాళ ఇండిపెండెంట్గా ఉన్నాను రేపు ఒక పార్టీలో చేరుతాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఓకే అంతే కదా అంటే పార్టీ ఆదేశిస్తే పోటీ చేయకుండా పార్టీకి సేవలు అందిస్తే పార్టీ బాధ్యత చాలా సంతోషంగా చేస్తా దానికి ఏమి ఎనికి పోయేటు నేను కాదు ఇవాళ నాకు కావాలని అవినీతి అంతం కావాలి ఈ రాష్ట్రంలో అవినీతి అంతమే ముఖ్యం నాకెవరితో అరుణ గారితో కానీ దామోదర్ రెడ్డి గారితో నాకేమి విభేదాలు లేవు మొన్న అయితే ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో సహకరించినాను ఆయన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థికి సహకరించినాను దాంట్లో అదేం లేదు ఇప్పుడు నేను ఒక్కటి నేను ఏమడుగుతున్నానంటే వాళ్ళతోటి నాకు దామోదర్ రెడ్డి ఉన్నాడు దామోదర్ రెడ్డి నేను మొట్టమొదట ఆయనను మండల వైస్ ప్రెసిడెంట్ చేసినాను దాని తర్వాత ఎంపీపీ చేసినాను దాని తర్వాత సరే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి ఉండదు కదా అప్పుడు 99 నేను ఎమ్మెల్యే ఉంటే నా మీద పోటీ చేసినారు సరే ఒక పోటీ చేసినాను 1-2 సార్లు నా మీద ఓడిపోయినాను మేము ఎప్పుడేమి ప్రత్యర్థులుగా మేము ఎప్పుడు లేము ఓకే ఒకరికొరు సహకరించుకుంటూ పోయినా రాజకీయాల్లో ఒక పార్టీలోకి వెళ్ళి ఒక పార్టీకి మారడం కూడా ఇప్పుడు సహజమైపోయింది నాకు మారాలని లేకున్నా కార్యకర్తల అపేక్ష దాని ప్రకారంగా మారాల్సి వచ్చింది ఇలా సోనియా గాంధీ కూడా ఎవరైతే ఇలా తెలంగాణ బిల్లు పెట్టేందుకు ముఖ్య కారకులు
వారి రుణం కూడా తీర్చుకోవాల్సిన అవసరం. ఎప్పుడు పార్టీలో అధికారంగా చేరబోతున్నారు? మీతో పాటు ఇంకా పార్టీలో ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, కానీ నేను ఎందుకంటే ఎవరినైనా ఒకటి తీసుకొని నాకు అంటే వాళ్ళను అక్కడ ఇమ్మడగలుగుతారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏదైనా ఎవరైనా వచ్చినా కూడా ఒక ఖచ్చితంగా ఒక భవిష్యత్తు కోసం వస్తారు కదా, వాళ్ళ భవిష్యత్తుకు ఖరారైగా ఉంటేనే వాళ్ళను తీసుకొని పోవడం జరుగుతుంది. రైట్. తెలంగాణ గత 4.5 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పరిపాలన పైన మీకున్న అభ్యంతరాలు, మీరు అవినీతి పైన ఒక పుస్తకం వేయడం జరిగింది, ప్రాజెక్టుల విషయంలో రీడిజైన్ పైన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏంటి ఈ 4 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటే, ఒక సీనియర్ పొలిటీషియన్గా, తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడిగా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు నేను ఒక్కటే ఒకటి సూటిగా ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, నువ్వు ఎట్లా గెలిచినావు? నువ్వు ఒక్కడో కాదు కదా ఉద్యమం చేసింది, సకల జనలో పోరాడితే ఉద్యమం వచ్చింది, ఆ ఉద్యమంతోటే మనకు తెలంగాణ వచ్చింది, ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటూ వచ్చింది. నీకు ఇవాళ ఆత్మబలిదానం, ఆ రోజు నీ ఉపన్యాసాలనేమో 1200 అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు, ఇవాళ ఎందుకు ఆ 1200 మందిని గుర్తించలేకపోతున్నావు? నీ దగ్గర అఫీషియల్ మిషనరీ పెట్టుకొని ఎందుకు, నీ దగ్గర అఫీషియల్ మిషన్ పెట్టుకొని 69 పోలీస్ తూటాలకు బలైపోయిన కుటుంబాలను ఎందుకు గుర్తించలేకపోతున్నావు? నీకేం చిత్తశుద్ధి ఉంది ఈ అమరులకు అంటే నువ్వు సహాయం అందించిన కుటుంబాలకు సహాయం అందించినందుకు? అది ఒక విషయం. రెండో విషయానికి వస్తే నీకు తెలంగాణ తెచ్చినని నువ్వు చెప్పుకున్నావు, సరే. ఇప్పుడు కాంగ్రెస్ బిల్లు పెట్టింది తెలంగాణది రాజకీయ, ఇప్పుడు ఉద్యమం వేరే, రాజకీయం వేరే, రాజ్యాంగ ప్రక్రియ వేరే. రాజ్యాంగ ప్రక్రియలో 0 స్థానం అయినది. ఈయన రాజ్యసభలో ఇట్లా ఒక వ్యక్తి అంటే ఈయన సభ్యుడే లేకున్నాడు ఆ రోజు. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ బిల్లు పెట్టి అంటే బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ 2 పార్టీలతో సాధ్యమైంది, నేషనల్ పార్టీలతో. ఇప్పుడు ఈయన చెప్పుకున్నాడు నేను తెచ్చినని సరే, ప్రజలు నమ్మిండ్రు, 34% ఓట్లు వేసిండ్రు, 61 సీట్లు ఇచ్చిండ్రు. 61 సీట్లు ఇచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, నీవు ఒక 61 సీట్లతో ప్రభుత్వాన్ని నడపాలే కదా. కానీ తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన పరిపాలన ఎమ్మెల్యే ఎంపీ ఇవాళ పోయిన వాళ్ళు ఆ రోజు మేము అభివృద్ధి కోసం పోయినామన్నారు కదా, వాళ్ళ అభివృద్ధి కోసం పోయి ఉంటారు, వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటేందుకో పోయిన వాళ్ళు, కానీ ప్రజల కోసం పోయిన ఈ పార్టీలు మారిన ఎవరు లేడు. ఇంకోటి ఇది రాజ్యాంగ విరుద్ధం కదా, ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కదా. మనది 29వ స్టేట్, మనది ఆదర్శవంతంగా ఉంటానని చెప్పి ఉంచుతానని చెప్పి అని ముఖ్యమంత్రి చెప్పిందా చెప్పలేదా? చెప్పినప్పుడు ఈయన అందరికి ఆదర్శం అన్నట్టు మాట్లాడుతున్నాడు. రేపు తెలుస్తుంది అంటున్నా ఎలక్షన్లకు పోతే, నువ్వు చెప్పిన అల్లుడు వస్తే అత్త చీరలేడ మార్చుకోవాలి, డబల్ బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి, లాట్రిన్లు ఉండాలి, కిచెన్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే గౌరవప్రదమైన కుటుంబం అన్నది. ఎంతమందికి ఇవాళ గౌరవప్రదమైన కుటుంబాలు ఇచ్చిన నువ్వు 20 తప్పిస్తే నువ్వు ఇచ్చింది ఎక్కడ? ఇవాళ నీవు ఆ గౌరవప్రదంగా ఇప్పుడు అల్లుండ సంఖ్య పెరిగింది, అత్తల సంఖ్య పెరిగింది ఈ 4 ఏళ్ళ. మళ్ళీ ఆయన ఏం చెప్తాడో చెప్పాలి. 3 ఎకరాల భూమి దళితులకు నీకు పొట్టిగా పెద్దగా బడ్జెట్లో చూపిస్తాడు అమౌంట్, ఎందుకు దళితులకు? నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నువ్వు ఎందుకు అమలు చేయలేకపోయినావు? అంటే నీకు చిత్తశుద్ధి ఏముంది ఎస్సీ ఎస్టీల మీద? మైనార్టీలకు రిజర్వేషన్ అన్నావు, ఏం చేసినావు నువ్వు మైనార్టీ రిజర్వేషన్ల కోసం? దానిపైన పోరాటం కూడా ఏం పోరాటం? పోరాటమా ఇప్పుడు? ఇది పోరాటం కాదు ఇలా. ఇప్పుడు అదే ఇప్పుడు 7 మండలాలు కోతుంటే అది నిజానికి చెప్పాలంటే ఈయన కోర్టుకు పోయేది ఉండే, అవి ఆగు. కానీ ఈయన ఉట్టిగా అంటే అవతల ఎక్కడ ఉండాడు అంటే అందరితో కాంప్రమైజ్లే పోతుంటాడు ఫైనల్గా వస్తే. ఇంకొక విషయం ఈయన చెప్పాల్సింది KG-2 PG, ఇలా మంచుకొచ్చేట ఒక చిన్న కుటుంబాలు కూడా, రిక్షా పుల్లర్ కుటుంబం కూడా, ఒక చిన్న వ్యవసాయ కూలీ కుటుంబం కూడా తమ పిల్లలు మంచి చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం అని ప్రైవేట్ స్కూళ్ళకు తోలుతుండ్రు. వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సు వస్తూ రావు కానీ టెన్షన్గా పొద్దున్నే వచ్చి పిల్లలను తీసుకుపోయేటందుకు ప్రతి ఊర్లో బస్సు వచ్చి తీసుకొని పోతుంది. వీళ్ళేమో KG-2 PG ఊర్లోనే పెట్టిస్తామంటే మాకు డబ్బు మిగులుతుంది అన్న ఆయన కోట్లు వేసింది ఎవరు వేసిండ్రయ్యా? రైతులకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అన్నారు. ఇలా నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటే నేను 1 లక్ష బాకీ ఉంటే రుణం మాఫీ అవుతుందని చెప్పి నా దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలు
నేను బ్యాంకు పబ్లిక్ అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రికి అర్థం కావాలి. ఈయన ఏమన్నాడు, లక్ష రూపాయలు రుణమాఫీ అంటే నా దగ్గర లక్ష ఉన్నాయి, యూజువల్ గా కట్టేవాడిని. ఈ రుణం మాఫీ అవుతుంది ఏమి కట్టలేదు, కట్టకపోయే కాదు కాబట్టి ఒకేసారి పూర్తి స్థాయి 17,000 మీరు ఒకటి వినండి, మనసుంటే మార్గం ఉంటది. ఇలా ఎందుకు 100,000 కోట్ల మీద అప్పు చేసినావు? అభివృద్ధి ఇది అభివృద్ధి కాదా? రైతులు అంటే ఈ ఆత్మహత్యలు ఆపడము, రైతులకు అంటే మేలు చేయడం అభివృద్ధి కాదా? నువ్వు కట్టిస్తాను ఇండ్లకు, నువ్వు 100,000 కోట్లు తీసుకొచ్చినాడు ఇంటికి, నీ అంటే 2 బెడ్రూమ్ గౌరవప్రదమైన కుటుంబాలు ఇచ్చినందుకు ఇండ్ల మీద ఏమైనా ఖర్చు పెట్టినావా నువ్వు? లేకపోతే 3 ఎకరాల భూమి కొనడానికి ఏమైనా ఖర్చు పెట్టినావా నువ్వు? కేజీ 2 పీజీ విద్యకి ఏమైనా ఖర్చు పెట్టినావా? వైద్యం ఆరోగ్యానికి నువ్వు మన కాగ్ రిపోర్ట్ లో చూస్తుంటే స్పష్టంగా అనిపిస్తుంది ఏమైనా ఖర్చు పెట్టినావా? ఎక్కడ పోయి ఎక్కడ ఇంజనీరింగ్ పనుల మీదనే డెవలప్మెంట్ అంటే ఏం మంచినీళ్ళు లేకుండా ఎవరైనా చచ్చిపోయినారు అంటే రాష్ట్రంలో మంచినీళ్ళు? నో, అలా అరే మీరు ఒకటి రండి, అన్ని సర్ఫేస్ వాటర్ మా మహబూబ్నగర్ జిల్లాలో ఉంది, పాత మహబూబ్నగర్ జిల్లాలో అంతా మేము అంటే కృష్ణా జిల్లాలోనే మేము గ్రామాలకు పంపిస్తున్నాము. అన్ని స్కీములు అంటే మొత్తం అయిపోయినాయి దాదాపుగా. ఇప్పుడు నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి ఆ పాత స్కీములు అన్నిటినీ మొత్తం డిస్మాంటిల్ చేసేసి కొత్తగా నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే నేను ఇప్పుడు కొత్తగా మొన్న వేసి ఇంకా స్టార్ట్ కాని దాంట్లో కూడా పిక్ పారేసిండ్రు మళ్ళీ. అంటే ఎంత అంటే దుర్మార్గం అండి ఇది. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు 45-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు డ్రింకింగ్ వాటర్కు. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, మక్తల్ దగ్గర కృష్ణానది మా దగ్గర ఎంటర్ అవుతుందండి, అక్కడికి వెళ్ళి జూరాలకు పోయి జూరాలకు వెళ్ళి శ్రీశైలం పోతుంది. ఇప్పుడు ఈయన డ్రింకింగ్ వాటర్ మక్తల్కి ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాడు గుర్తుందా? 3 కిలోమీటర్ల కృష్ణానదికి వెళ్ళి ఇవ్వకుండా శ్రీశైలం తీసుకొని శ్రీశైలంకి వెళ్ళి గుడిపెళ్లి గట్టు మీదకి నీళ్ళు అంటే పంపు చేసి ఆడికెళ్ళి కలవకుర్తి మీదంగా కర్తాలకు వచ్చి కర్తాల నుండి శాదినగర్కి వచ్చి అట్లా పోయి కొడంగల్కి పోతున్నాయి. ఇక్కడ నేను ఇక్కడ బిజినపల్లి వినండి అండి, ఇక్కడ ఇక్కడ ఇంకోటి గుడిపెళ్లి గట్టు కాంటే బిజినపల్లి మీదంగా పడి మళ్ళీ ఏడికి మక్తల్ పోవాలంటే సమగ్రంగా ఒకరోజు దానిపైన మాట్లాడలేదు కదా. ఒకటి ప్రధానంగా నాగం జనార్దన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు, ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి ప్రభుత్వం పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ప్రాజెక్టులు కాంగ్రెస్ ఎలా తెలుగుదేశం స్టార్ట్ చేసినాయి, కాంగ్రెస్ కొనసాగించి ఇంకా కొంత డబ్బు అలొకేట్ చేసి 80-90% 95% పూర్తయి. ఈవెన్ మోటార్లు కూడా అన్ని స్టార్ట్ అయిపోయిన దాంట్లో కూడా వీళ్ళు ఈ 4 ఏండ్లలో ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళను నిజంగా చెప్తున్నారు. రైతులు అర్థం చేసుకోవాలి, ఆయకట్టు డెవలప్ చేయకుండా, ఏదైతే ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ డెవలప్ చేయకుండా ఇంతవరకు నీళ్ళు ఇవ్వకుండా కేవలం చెరువులు నింపి సంకలు గుద్దుకుంటున్నారు. రైట్, వాటిపైన మీ పోరాటం కొనసాగుతుందా ఖచ్చితంగా? నేను అన్ని గతంలో ఇప్పుడు సరే ఆయన కొత్తగా పెట్టిండు ప్రాణాయత చేవేళ్ళ, అంబేద్కర్ ప్రాణాయత చేవేళ్ళ పోయి ఇప్పుడు అది కాళేశ్వరరావు అయింది. ఇప్పుడు కాళేశ్వర రావులంట కాళేశ్వర చంద్రశేఖర్రావు అని చెప్పి గవర్నర్ బిరుదు తీసుకుంటున్నారు. దాంట్లో మొత్తం కాళధన్ మొత్తం దాంట్లో నిండుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ల, అది కూడా తీస్తున్నా. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఆయనకు ఇంకొకటి ఏంటి నేను చెప్పేది, ఈ ప్రాజెక్టులే కాకుండా వీళ్ళ అవినీతి మీద ప్రాజెక్టు పూర్తి చేపించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరాలండి, ఇక్కడ అవినీతి లేని పాలన కొనసాగాలి, ఇక్కడ ప్రతి రైతుకు ఎకరాకు నీళ్లు ముట్టాలండి, మంచి ఎడ్యుకేషన్ మంచి విద్య తర్వాత గౌరవప్రదంగా ఉండేటందుకు ప్రతి ఒక్కరికి వసతి ఇవన్నీ కల్పించడానికి ప్రయత్నం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాకు సమయం ఇచ్చినందుకు. ఇక ఇది నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నమాట, ప్రధానంగా ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి పరిపాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు, ఖచ్చితంగా వాటిపైన నా పోరాటం కొనసాగుతుంటున్నాను. ఓటీఓ స్టూడియో.